హాయ్ గాయ్స్, దిస్ ఇస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుప్రియాంక వ్లాగ్స్. సో ఇవాళ జూన్ 11, రేపు నా డెలివరీ అనమాట. సో ఇప్పుడైతే నేను హాస్పిటల్ బ్యాగ్ ప్యాకింగ్ అయితే చేస్తున్నాను. సో అందుకే చాలామందికి యూజ్ అవుతుంది అన్నట్టుగా. సో ఏమేమి ప్యాక్ చేసుకోవాలి ఇదంతా ఒకసారి చూపిద్దాము అని చెప్పేసి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. సో మనం హాస్పిటల్లో జాయిన్ అయ్యే ముందు అక్కడ నర్స్ లేకపోతే వేరే డెలివరీ అయిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళని ఒకసారి అడగండి అంటే ఎన్ని డేస్ ఉంచుతారు ఇదంతా. సో దాన్ని బట్టి మనమైతే లగేజ్ ప్యాక్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ అయితే ఎన్ని డేస్ ఉంచుతారు, కొన్ని హాస్పిటల్స్లో 3 డేస్, కొన్ని 5 డేస్, కొన్ని 8 డేస్ కూడా ఉంచుతారనమాట. సో దాన్ని బట్టి మనం మన బట్టలు ఇవన్నీ ప్యాక్ అయితే చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి డెలివరీ చేసేటప్పుడు లైక్ సీ సెక్షన్ ఆ టైంలో మనం ఎలాంటి డ్రెస్సింగ్ వేసుకోవాలి అని. ఎందుకంటే నేను నా ఫస్ట్ డెలివరీ అప్పుడు నాకు కాటన్ బ్లౌజ్ అండ్ శారీ అయితే వాళ్ళు చెప్పారనమాట. సో అక్కడికక్కడ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత చెప్పారు, మాకు కూడా తెలీదు. సో మా ఇల్లు దగ్గరే కాబట్టి వెంటనే తెచ్చుకున్నాము. కానీ అందరికీ అలా ఉండదు కదా, వేరే ఊరెళ్ళి డెలివరీ చేసుకునే వాళ్ళు ఉంటారు. సో అందుకే ముందే అడగండి. సో ఇప్పుడైతే వీళ్ళు నైటీ ఏదైనా వేసుకోవచ్చు, బ్లౌజ్ ఇదంతా ఏం కాదు అని చెప్పేసి ఇప్పుడు నేను సెకండ్ డెలివరీ కోసం జాయిన్ అవుతున్న హాస్పిటల్ అయితే చెప్పారు. కానీ ఫస్ట్ డెలివరీకి అయితే కన్ఫామ్గా కాటన్ బ్లౌజ్ వేసుకోవాలి, శారీసే వేసుకోవాలి, నైటీస్ అలో చేయము అని చెప్పారు. సో దాని గురించి కూడా ఒకసారి అడగండి. నెక్స్ట్ వచ్చేసి మెటర్నిటీ ప్యాడ్స్ అన్నమాట. కొన్ని హాస్పిటల్స్లో మెటర్నిటీ ప్యాడ్స్ అలో చేస్తారు, కొన్ని హాస్పిటల్స్లో కాటన్ శారీస్ మాత్రమే అలో చేస్తారనమాట. సో నా ఫస్ట్ డెలివరీకి కాటన్ శారీసే వాళ్ళు చెప్పారు. అండ్ ఇప్పుడు కూడా కాటన్ శారీసే తెచ్చుకోమని చెప్పారనమాట. సో అది కూడా కనుక్కోండి మీరు ఒకసారి, ఎందుకంటే మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటాం కదా, కానీ అక్కడ యూజ్ చేయకపోతే మళ్ళీ అవి వేస్ట్ అయిపోతాయి. సో ఒకసారి హాస్పిటల్లో కనుక్కొని దాన్ని బట్టి మీరైతే ఆర్డర్ చేసుకోండి. అండ్ పిల్లలకి కొంతమంది డెలివరీకి ముందే అన్నీ కొని పెట్టుకుంటారు, కానీ కొంతమంది అలా కొనడానికి ఒప్పుకోరు అనమాట. మా ఇంట్లో కూడా అంతే, ముందు కొనడానికి ఒప్పుకోరు, బేబీ పుట్టిన తర్వాత అన్నీ తీసుకోవాలని అన్నారనమాట. అందుకే ఓన్లీ జున్నుకి యూజ్ చేసినవి మాత్రమే ఇప్పుడు మేమైతే తీసుకొని వెళ్తున్నాము. ఇంకా బేబీ పుట్టిన తర్వాతే కొత్తవి కావాల్సినవన్నీ తీసుకుంటాం అనమాట. ఫస్ట్ అయితే నేను నైటీస్ పెట్టుకుంటున్నాను. అండ్ అక్కడ 3 డేస్ ఉంచుతాము అని చెప్పారు మాకు. సో దాన్ని బట్టి పెట్టుకుంటున్నాను. ఇంటికి వచ్చేటప్పుడు వేసుకోవడానికి ఒక డ్రెస్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. అండ్ బ్రెస్ట్ పంప్ ఎందుకైనా యూజ్ ఉంటుంది అన్నట్టుగా పెట్టుకుంటున్నా, చున్ను టైంలో యూజ్ చేసేది. అండ్ మనం ఓపెన్ చేసి చూసినప్పుడు ఇది మంచిగానే వర్క్ అవుతుంది అనమాట. సో ఇది కూడా పెట్టేసుకుంటున్నా. డెలివరీ అయ్యాక హాట్ వాటర్ ఇదంతా అవసరం అవుతుంది కదా, సో దానికోసం కెటిల్ అయితే తీసుకెళ్తున్నా. అన్ని హాస్పిటల్స్లో ప్రొవైడ్ చేయరు, కొన్ని హాస్పిటల్స్లో అయితే కెటిల్ ప్రొవైడ్ చేస్తారు. సో ఎందుకైనా మంచిదని చెప్పి మేమైతే కెటిల్ కూడా తీసుకొని వెళ్తున్నాము. అండ్ బేబీని పడుకోబెట్టడానికి నెట్ ఉన్నదన్నమాట. అండ్ నెక్స్ట్ బేబీని క్యారీ చేయడానికి ఎత్తుకోవడానికి. సో ఇవి జున్నువే చెప్పాను కదా ఆల్రెడీ, కొత్తవేం తీసుకోలేదు అని చెప్పేసి బేబీ పుట్టక ముందే. సో అందుకే ఇవే తీసుకుని వెళ్తున్నాం ఇప్పుడైతే. అండ్ అక్కడ వాళ్ళు పిల్లోస్ ఇస్తారు, కానీ మనతో వచ్చిన వాళ్ళకి అండ్ మనకు కూడా ఎక్స్ట్రా పిల్లో కావాలంటే ఉంటుందని చెప్పేసి 2 పిల్లోస్ కూడా తీసుకొని వెళ్తున్నాము. అండ్ అక్కడ వాళ్ళు బెడ్షీట్స్ ఇస్తారు, కానీ మేము ఇంటి దగ్గర నుండి కూడా ఒక 2 బెడ్షీట్స్ తీసుకెళ్తున్నాము. అండ్ ఆల్రెడీ చెప్పాను కదా కాటన్ శారీసే వాళ్ళు తెచ్చుకోమన్నారని చెప్పేసి. సో ఒక 3-4 కాటన్ శారీస్ అండ్ పిల్లలకి కూడా యూజ్ అవుతుందని చెప్పేసి కొన్ని క్లాత్స్ కూడా తీసుకొని వెళ్తున్నాం అన్నమాట. ఇదొక షీట్ కూడా తీసుకొని వెళ్తున్నాము. ఈ క్లాత్ డైపర్స్ కూడా ఇవి జున్ను అప్పటివే, కానీ అసలు ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు. సో ఇప్పుడు ఇంకా మంచిగా వాష్ చేపించేసి ఇవి తీసుకుని వెళ్తున్నాము. సో ఇవి నా కోసం టవల్స్, ఒక 3 టవల్స్ తీసుకెళ్తున్నాము. అండ్ ఇవి బేబీ కోసం టవల్స్ అన్నమాట. అండ్ చాలామంది పిల్లలకి పుట్టిన వెంటనే బట్టలు వేసేస్తారనమాట, లైక్ పాతవి ఏమైనా ఉంటే ఎవరివైనా అడిగి తెచ్చి వేస్తారంటారు. నేను చాలా చోట్ల విన్నాను, కానీ మాకు అసలు అలా వేయరనమాట. 7th డే పురుడు నీళ్ళు ఉంటాయి కదా, సో అవి అయిన తర్వాతే కొత్త డ్రెస్ వేస్తారనమాట. అప్పటి వరకు పాత డ్రెస్ కూడా వేయరు. కానీ ఎందుకైనా ఉంటుంది అని చెప్పేసి ఇది జున్నుదన్నమాట, రాంపర్. మా హస్బెండ్ జున్నుకి తీసుకున్న ఫస్ట్ డ్రెస్ ఇది, అందుకే ఏదైనా వేయాల్సి వస్తే ఇది వేద్దాము ఫస్ట్ అని చెప్పేసి ఇది అక్కటి తీసుకొని వెళ్తున్నాను నేనైతే. అండ్ కొన్ని ఇన్నర్స్ అండ్ నార్మల్ ప్యాడ్స్ కూడా పెట్టుకున్నాను. సో ఇంకా అవి అయితే చూపించట్లేదు నేను వీడియోలో. సో అవి కూడా ప్యాకింగ్ చేసుకుంటాను అనమాట. అండ్ ఒక 2 ప్లేట్స్, గ్లాస్, స్పూన్స్ అండ్ ఇది షుగర్ అనమాట. షుగర్ సాల్ట్ కూడా
కొంచెం కొంచెం తీసుకుని వెళ్తున్నాము మనకి మనతో పాటు వచ్చే వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి కాటన్ అనమాట, పక్కగా పెట్టుకోండి ఎందుకంటే డైలీ ఇంకా చెవిలో పెట్టుకుంటూ ఉండాలి కదా, సో అందుకని చెప్పేసి కాటన్ తీసుకెళ్తున్నాము. అండ్ మనం డైలీ యూజ్ చేసే క్రీమ్స్ అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ ఇందులో పెట్టేసుకున్నాం అనమాట. సో ఎవరికి వాళ్ళు అవి సెపరేట్గా ఉంటాయి, అందుకే ఇంక ఇదైతే చూపించట్లేదు. జస్ట్ స్టిక్కర్స్ ఇలాంటివన్నీ అవసరమైనవి ఇందులో పెట్టుకున్నాం అనమాట. అండ్ వెట్ టిష్యూస్ మనకి బేబీస్కి కూడా చాలా యూజ్ అవుతాయి, సో తప్పకుండా ఇది మాత్రం తీసుకొని వెళ్ళండి, నేను కూడా పెట్టుకుంటున్నాను. అండ్ మనకి ఏమైనా అవసరమైతే అక్కడ హాస్పిటల్లో కింద మెడికల్ షాప్ ఉంటుంది కదా, మ్యాక్సిమం అన్నీ అక్కడ దొరికేస్తాయి, లేకపోతే పిల్ల అక్కడ హాస్పిటల్ దగ్గరలోనే మనకి చాలా షాప్స్ అవైలబుల్ ఉంటాయి, అక్కడైనా తీసుకోవచ్చు పర్వాలేదు. కానీ ముందు ఎవరైనా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకునే వాళ్ళ కోసం అయితే చూపిస్తున్నాను. అండ్ మనకి ఒక సోప్ అనమాట మనకి మనతో పాటు వచ్చే వాళ్ళకి. అండ్ బేబీస్కి కొన్ని హాస్పిటల్స్లో పుట్టిన వెంటనే బాత్ చేపిస్తారు, కొన్ని హాస్పిటల్స్లో అయితే చేయించరు. లాస్ట్ టైం జున్నుది నా ఫస్ట్ డెలివరీ అయినప్పుడు జున్నుకి అయితే చేయించలేదన్నమాట, ఇంటికి వచ్చిన 7th day చేయించాము. కానీ ఎక్కడ ఎలా ఉంటుందో తెలియదు కదా, అందుకే బేబీకి కూడా తీసుకుని వెళ్తున్నాము. జున్నుకి యూజ్ చేసిందే అనమాట, ఈ బ్రాండ్లోనే యూజ్ చేసాము జున్నుకి ఫస్ట్ నుండి, సో ఇంక ఇప్పుడు వీళ్ళకి కూడా ఇదే తీసుకుని వెళ్తున్నా. అండ్ బట్టలు ఉతకడానికి ఒకటి, గిన్నెలు వాష్ చేసుకోవడానికి ఒక సోపు, అండ్ బేబీకి అప్లై చేయడానికి ఆయిల్. డైలీ అక్కడైతే ఆయిల్ అప్లై చేస్తాం కదా, అండ్ ఒక బౌల్ అనమాట ఆయిల్ వేసుకొని అప్లై చేసుకోవడానికి. తర్వాత స్టీల్ వాటర్ బాటిల్, లైక్ హాట్ వాటర్ స్టోర్ చేసుకోవడానికి అనమాట, ఇది కూడా తీసుకుని వెళ్తున్నాము. అండ్ ఇది వచ్చేసి తేనె అనమాట, సో పుట్టిన వెంటనే తేనె అయితే నాగిస్తాం కదా. అండ్ ఉగ్గిని కూడా తీసుకుని వెళ్తున్నాము. యాక్చువల్లీ జున్ను గోల్డ్ ఉగ్గిని అయితే అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉందన్నమాట, సో అత్తయ్య వాళ్ళు వచ్చేటప్పుడు తీసుకొని వస్తున్నారు. కానీ ఇంకా నెక్స్ట్ డే నుండి కట ఏమైనా పాలు ఇవన్నీ పట్టించాలంటే ఉంటుంది అన్నట్టుగా వెండి ఉగ్గిని కూడా తీసుకుని వెళ్తున్నాము. ఇది జున్ను టైంలో అమ్మమ్మ వాళ్ళు ఇచ్చారనమాట, సో ఇది తీసుకుని వెళ్తున్నాము. అండ్ ఇవి వచ్చేసి బియ్యము, బేబీ పుట్టిన వెంటనే ఈ వాటర్ చల్లుతారంట. అండ్ మెయిన్ థింగ్ బ్రష్ ఇవన్నీ అయితే మాత్రం మర్చిపోకండి, మీకు అండ్ మీతో పాటు వచ్చే వాళ్ళకి కూడా. అండ్ మెయిన్ ఇంపార్టెంట్గా హాస్పిటల్ ఫైల్స్ అనమాట, మీ దగ్గర ఉన్న ఫైల్స్ ఏవి కూడా మర్చిపోవద్దు, ప్రతీది కూడా తీసుకొని అయితే వెళ్ళండి. మెయిన్ ఇంపార్టెంట్వి చెప్పడం మర్చిపోయాను, ఛార్జర్ మీ ఫోన్కి అండ్ మీతో పాటు వచ్చే వాళ్ళ ఫోన్కి ఛార్జర్స్ మాత్రం మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ బేబీ మిటెన్స్ అనమాట, సో ఆల్రెడీ జున్ను అప్పటి ఉన్నాయి, అప్పుడు కొత్తవి చాలా యూజ్ చేయలేదన్నమాట, సో అవే ఇప్పుడు ప్యాక్ చేసుకొని తీసుకుని వెళ్తున్నాము. సో నేను తీసుకెళ్లేవి మొత్తం కూడా మ్యాక్సిమం మీకు చూపించేశానని అనుకుంటున్నాను, సో ఇప్పుడైతే ఇంక బ్యాగ్లో సర్దేస్తాను. ఆల్రెడీ మొన్న మంచి టైం ఉంటుంది కదా, ముహూర్తం టైంకి 1-2 సర్దేశారనమాట, సో మిగతావన్నీ అవసరమైనవి ఒక్కొక్కటి పక్కన పెడుతూ ఉన్నాము. ఇంక ఇప్పుడు మీకు చూపించేశాను కదా, ఇంక మొత్తం ప్యాకింగ్ అయితే చేసేసి రెడీ చేసేస్తాము. రేపు ఈవినింగ్ నన్ను జాయిన్ అవ్వమన్నారనమాట, రేపు నైట్ నాకు డెలివరీ టైము. సో 9th వచ్చినప్పటి నుండి కూడా మీరు ఏం చేస్తారంటే, మీకు హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన లిస్ట్ పేపర్ మీద రాసుకుంటూ ఉండండి. సో ఇంకా ఒక 1 week ముందు నుండి కూడా అన్నీ మంచిగా ఒక సైడ్కి పెట్టుకుంటే, సో మనం అన్నీ మర్చిపోకుండా తీసుకెళ్ళడానికి ఉంటుంది అనమాట. మేమైతే అలానే చేసాము, లిస్ట్ రాసి పెట్టుకోలేదు కానీ గుర్తొచ్చినవన్నీ ఒక సైడ్కి పెట్టుకుంటూ ఉన్నామన్నమాట. సో ఇంకా డాక్టర్ ఇలా డేట్ చెప్పగానే వెంటనే ప్యాకింగ్ అయితే చాలా ఫాస్ట్గా చేసేసుకున్నాము, మాకు ఇది చాలా ఈజీ అనిపించింది అనమాట ముందు నుండి అలా పక్కన పెట్టుకోవడం అనేది. అండ్ మీరు హాస్పిటల్ విజిట్స్కి వెళ్ళినప్పుడు అక్కడ నర్సులతో కానీ లేకపోతే డెలివరీ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళతో మాట్లాడండి, ఏమేమి తెచ్చుకోవాలి ఏంటి అనేది, సో వాళ్ళు చెప్తారు కదా దాన్ని బట్టి కూడా నోట్ చేసుకొని ఉంచుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్, నేనైతే అన్నీ మ్యాక్సిమం చూపించాననే అనుకుంటున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కమెంట్స్లో అడగండి, ఆర్ ఎల్స్ ఇన్స్టాగ్రామ్లో పిన్ చేయండి. బై గైస్.